హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ నేను మీ హోస్ సుధిరెడ్డి ముందు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ లింక్ నేను ప్లే చేస్తాను మీరు ఎవరైనా సరే టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్డేట్స్ పరంగా టాస్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ ప్లేయింగ్లాండ్ అప్డేట్ ఏదైనా సరే అక్యురెట్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అన్ని అప్డేట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఇక లేట్ చక్క మరి వరల్డ్ కప్లో చాలా మంది ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సండే దమాకా ఈ మ్యాచ్ రచ్చ రంబోలాగైతే ఉండబోతుంది మరి మొత్తంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ రెండు టీమ్స్లో ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉంది ఏ టీమ్ కి విన్నింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందో ఒక్కసారి పడినాల్సి చూసేద్దాం సో ఫస్ట్ థింగ్ ఈ మ్యాచ్ డల్లాస్ లో జరుగుతుందండి డల్లాస్ పిచ్ మనందరూ తెలిసిందే బ్యాట్కి బాగా ఫేవర్ అండ్ ఈ గ్రౌండ్ కూడా రీసెంట్గానే రీబిల్డ్ చేశారు మొత్తంగా మనం చూసుకుంటే ఈ గ్రౌండ్లో లెవెన్ మ్యాచెస్ జరిగితే ఎయిట్ టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు త్రీ టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు విక్టరీ కొట్టారు ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టు యావరేజ్ స్కోర్ వన్ సిక్స్టీ సిక్స్ రన్స్ హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో టూ ఫిఫ్టీ రన్స్ లోయెస్ట్ టోటల్ ఫిఫ్టీ నైన్ రన్స్ అండ్ ఇక్కడ కూడా మనం ఒక రికార్డ్ చూసుకోవచ్చు వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ బోర్డ్ మూడు సార్లు కొట్టారు వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ నైన్ స్కోర్ బోర్డ్ ఫోర్ టైమ్స్ వన్ ఎయిటీ నైన్ స్కోర్ బోర్డ్ టూ టైమ్స్ వన్ ఎయిటీ నైన్ నుంచి టూ హండ్రెడ్ స్కోర్ బోర్డ్ టూ టైమ్స్ కొట్టారు అండ్ మొత్తంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టు హెడ్ రికార్డ్ కూడా మనం చూసుకున్నా సెవెన్ టైమ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ పోటీ పడ్డాయి ఐదు సార్లు ఇండియా గెలిస్తే ఒక్కసారి మాత్రమే పాకిస్తాన్ గెలిచింది అండ్ ఇక్కడ కూడా ఇండియాకి పాకిస్తాన్ మీద హైయెస్ట్ టోటల్ వన్ సిక్స్టీ లోయెస్ట్ టోటల్ వన్ నైన్టీన్ రన్స్ పాకిస్తాన్ కి ఇండియా మీద హైయెస్ట్ టోటల్ వన్ ఫిఫ్టీ నైన్ లోయెస్ట్ టోటల్ వన్ ఎయిటీన్ రన్స్ సో రెండు సార్లు కూడా మనం చూసుకోవచ్చు హైయెస్ట్ టోటల్ అయినా లోయెస్ట్ టోటల్ అయినా ఇండియా చేసింగ్ చేసే గెలిచింది సో టాస్ గెలిస్తే మ్యాక్సిమం చేంజింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఫస్ట్ మనం టీమిండియా ప్లేయింగ్లో కూడా చూసుకుంటే సో ఐపీఎల్ అయిపోయింది అన్ని టీమ్స్ నుంచి ప్లేయర్స్ అందరు బయటకు వచ్చారు ఇప్పుడు యునైటెడ్గా వరల్డ్ కప్కి వెళ్ళారు అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ ఐర్లాండ్తో ఇండియా మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు బట్ ఆ మ్యాచ్లో డ్రాబ్యాక్ ఏంటంటే విరాట్ కోహ్లీ వన్ అవుట్ ఉంటాడు సూర్యకుమార్ యాదవ్ కూడా సింగిల్ డిజిట్గా ఉంటాడు మరి మొత్తంగా ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మీద చాలా మంచి ప్రెజర్ ఉంటుంది అండ్ వీళ్ళిద్దరి నుంచి చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటుంది సో టీమిండియా టాప్ ఆర్డర్ చూసుకుంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ రిషబ్ పంత్ వన్ డౌన్ ఇక తర్వాత తర్వాత కుమార్ యాదవ్ సో టాప్ ఆర్డర్లు కూడా ఏంటంటే రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ కూడా కొంచెం పుష్ చేసుకుంటే టీమ్కి కి చాలా బెనిఫిట్ ఆల్రెడీ పాకిస్తాన్ టీంలో సెటిల్డ్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ వాళ్ళ మీద మంచి స్ట్రైక్ రేట్ ప్లస్ యావరేజ్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో గేమ్ చేంజింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇక తర్వాత రిషబ్ పంత్ మరియు సూర్య కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా బ్యాటింగ్ పనులు కొంచెం సెటిల్గానే ఉన్నారు అండ్ రిషబ్ పంత్ హిట్టింగ్ కూడా ఎక్స్ప్లటర్గా ఉంటుంది మిడిల్ ఓవర్స్ వరకు రిషబ్ పంత్ కనుక సెట్ అయిపోతే చివరి ఫైవ్ ఓవర్స్లో ఈజీగా స్ట్రైక్ రేట్ టూ హండ్రెడ్ ప్లస్ మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక సూర్య కుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్ పరంగా సెటిల్ ఆడితేనే టీమ్ కి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక మిడిల్ ఓవర్స్ లో శివం దుబే హార్దిక్ పాండ్యా అండ్ రవీంద్ర జడేజా ఇక్కడ మనం చూసుకుంటే శివం దుబే హిట్టింగ్ రవీంద్ర జడేజా హిట్టింగ్ అండ్ మధ్యలో మనం చూసుకోవచ్చు హార్దిక్ పాండ్యా సో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కి కెప్టెన్సీ చేశాడు బట్ ఒక బ్యాట్స్మెన్ ఒక బౌలర్ కూడా కొంచెం డ్రాబ్యాక్ అయితే చూశాడు బట్ ఈసారి కన్ కంబ్యాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మరో శివం దుబే అండ్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరు కూడా మిడిల్ ఓవర్స్ లో హిట్టింగ్ పరంగా టీమ్ కి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి ఇక బౌలింగ్ యూనిట్ కూడా మనం చూసుకుంటే అక్షర్ పటేల్ బుమ్రా హర్షద్దీప్ సింగ్ అండ్ సిరాజ్ ఇక్కడ కూడా ఏంటంటే సపోర్టింగ్ బౌలర్ కింద కుల్దీప్ యాదవ్ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ గా ఏంటంటే అక్షర్ పటేల్ బదులు కుల్దీప్ వస్తేనే బెనిఫిట్ ఎందుకంటే కుల్దీప్ స్పిన్ కూడా చాలా సెటిల్గా ఉంటుంది అక్షర్ పటేల్ వస్తే ఏంటంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా టీంకి సెట్ అవుతాడు అండ్ సిమ్ బౌలింగ్ సైడ్ బుమ్రా దీప్ సింగ్ అండ్ సిరాజ్ మరి ఓవరాల్ గా టీమిండియాలో నలుగురు సిమ్ బౌలర్స్ ఉంటాయి ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు మరి నాకైతే టీమిండియా ఒకవేళ టాస్ గెలిచినా ఓడిపోయినా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరిగా టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ సెట్ చేయాలి అప్పుడే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి మరి ఇప్పుడు పాకిస్తాన్ టీమ్ ప్లేయింగ్ లో ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం ఇక పాకిస్తాన్ టీం ప్లేయింగ్ లోడ్ కూడా మనం చూసుకోవచ్చు బాబర్ అజమ్ రిజ్వాన్ సయూమ్ అబూబ్ ఫకర్ జమాన్ షాదాబ్ ఖాన్ ఇఫ్తకార్ అహ్మద్ అజమ్ ఖాన్ ఇక బౌలింగ్ సైడ్ అయితే షాహీన్ అఫ్రీది నసం షా హరీష్ రాఫ్ అండ్ మహమ్మద్ అమీర్ ఇక్కడ ఏంటంటే బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ అండ్ బౌలింగ్ మూడు కూడా పాకిస్తాన్ సెటిల్గానే ఉన్నాయి అండ్ ఇక్కడ మేజర్గా పాకిస్తాన్ టీమ్ టీ ట్వంటీస్లో మేజర్ స్ట్రాంగ్ ఎక్కడైతుందంటే బౌలింగ్ పరంగానే షాయినాఫ్రీది నసీం షా హరీష్ రాఫ్ అండ్ మహమ్మద్ అబీర్ నలుగురు కూడా సెటిల్డ్ సీమ్ బౌలర్స్ అండ్ ఇక్కడ వీళ్ళు నలుగురు బౌలింగ్ కూడా వీళ్ళు కరెక్ట్గా ఫేస్ చేయాలి టీమ్ ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దూబే సో ఎటు చూసినా సరే బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఈ నలుగురు సీమ్ బోల్స్ని కరెక్ట్గా డిఫెన్స్ చేసుకుంటేనే టీమ్కి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక బ్యాటింగ్ జాబితాలో మనం చూసుకుంటే బాబర్ అజమ్ రిజ్వాన్ సయీమ్ అయ్యూబ్ ఫకర్ జమాన్ టాప్ ఆర్డర్లో ఈ నలుగురు సెటిల్గా ఉన్నారు మిడిల్ ఓర్స్లో షాబాద్ అహ్మద్ ఇఫ్తఖార్ అహ్మద్ అండ్ అజమ్ ఖాన్ సో ఇటు చూసినా సరే డూవార్ డే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం యూఎస్లో ఇండియా పాకిస్తాన్ ఫేస్ చేయబోతున్నారు మరి నాకైతే ఈ మ్యాచ్లో బ్యాటింగ్ సైడ్ చూసుకుంటే టీమిండియానే కొంచెం బెనిఫిట్గా ఉంది పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే బట్ బౌలింగ్ సైడ్ టీమిండియా టీం కన్నా కొంచెం పాకిస్తాన్ బౌలింగ్ సెటిల్గా కనిపిస్తుంది సో అప్ టు ద మార్క్ అయితే టాస్ రోల్ కబట్టి అప్పుడే విన్నింగ్ ఫ్యాక్టర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ చేయలేము బట్ అప్ టు ద మార్క్ ఫేవరెట్స్ అయితే టీమిండియా అయితే హాట్ ఫేవరెట్స్ అనేది నా ఒపీనియన్ సో మీరు కనుక అక్యురేట్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే టాస్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ ప్లేయింగ్ అప్డేట్ టాస్ పడ్డాక మళ్ళీ విన్ రిపోర్ట్ కూడా తెలుసుకోవాలనుకుంటే ఇవిడ లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ లింక్ నేను ప్లేస్ చేస్తాను మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవున వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయిపోండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది